హాయ్ ఫ్రెండ్స్, ఎగ్స్కి సంబంధించిన ఒక మూడు మంచి టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఎగ్స్ బాగా ఉడికించిన తర్వాత వాటర్ తీసేసి కొంచెం చల్లారిన తర్వాత అదే ప్యాన్లోని ఇలా చిలకరిస్తే ఈజీగా ఎగ్ పొట్టు ఒలిచేయచ్చు అన్నమాట. పైన ఉన్న పెంకు ఎంత ఈజీగా వస్తుందంటే ఎగ్ అనేది పగలకుండా చెక్కు చెదరకుండా ఇలా వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత మీరు ఎగ్స్ నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే చక్కగా ఎక్కువ నీళ్లు వేసి పసుపు కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసి బాగా మరిగించాలన్నమాట బాయిల్ చేసినప్పుడు. ఆ తర్వాత ఈ దారిన్ సహాయంతో చక్కగా ఎగ్స్ని అన్నింటినీ కట్ చేసుకోవచ్చు. ఏంటి చాక్తో కట్ చేయొచ్చు కదని మీకు అనిపించవచ్చు, బట్ కానీ దారింతో మనం కట్ చేసిన దానికి చాక్తో కట్ చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. చూడండి, ఆమ్లెట్ అనేది ఎగ్ నుంచి అస్సలు వేరవకుండా లాస్ట్ వరకు కర్రీ మొత్తం వండినంత వరకు చెక్కు చెదరకుండా ఎలా అంటే అలా వస్తుంది, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.